हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। फ्रेंड्स, मीर चूस्तुन्न वीडियो किंद सब्सक्राइब बटन उंटुंदी। आ सब्सक्राइब बटन नी सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न बेल आइकन एक्टिव लो पेट्टुकोंडी। इंका मोर इन्फॉर्मेशन वच्चेसी मी ओक मोबाइल की नोटिफिकेशन रावडं जरुगुतुंदी। सो तप्पनिसरिगा ई ओक वीडियो चूसिन वाळ्ळु प्रति ओक्करू वीडियो किंद उन्न सब्सक्राइब बटन टैप चेयंडी, पक्कन उन्न बेल आइकन वस्तुंदी, एक्टिव लो पेट्टुकोंडी। फ्रेंड्स, మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నుండి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి ఒక జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది। సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఆ యొక్క కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్కి వివరాలు వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం। సో వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్స్, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్, వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సాలరీ ఎంత పే చేస్తారు, అదేవిధంగా ఎవరిని హైరింగ్ చేసుకుంటున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ వచ్చేసి ఈ ఒక వీడియోలో అయితే తెలుసుకుందాం। ఫ్రెండ్స్, ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। సో మనకు ఏటీసీ టైర్స్ ప్రైవేట్ ఇండియా ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి అయితే మనకు ఈ యొక్క జాబ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు। హైవే టైర్స్ ప్రాసెస్ కింద అయితే మనము ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సో ప్లాంట్ ఆపరేటర్ అనే జాబ్ రోల్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు। సో ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనము ప్లాంట్ ఆపరేటర్ అనే జాబ్ రోల్ కోసం అయితే జాబ్ అనేది కూడా చేయాల్సి అయితే జరుగుతుంది। సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఐటీఐ డిప్లొమా బీఎస్సీ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు। సో మీరు కనుక 2019 నుండి 22 మధ్య ఐటీఐ డిప్లొమా బీఎస్సీ పాస్ అయితే కనుక ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట। శాలరీ వచ్చేసి మనకు 15,000 ఫర్ మంత్ అయితే వీళ్ళు శాలరీ అనేది పే చేస్తారు యాజ్ ఎ ఫ్రెషర్గా। వేకెన్సీస్ వచ్చేసి 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, బట్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు। ఫ్రెండ్స్, 24 ఇయర్స్ బిలో ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు। సో ఈ యొక్క జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే మనము వీళ్ళు వచ్చేసి వీళ్ళకి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళు వచ్చేసి ఒక జాబ్ మేల ద్వారా అయితే ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు। ఆ ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయితే కనుక ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మనకు రావడం అయితే జరుగుతుంది। వెన్ను ఎక్కడంటే గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, స్టీల్ సిటీ, వికాస్ నగర్, గాజువాగా, విశాఖపట్నం। సో విశాఖపట్నంలో వచ్చేసి రేపు 4వ తారీఖు 2023 నాడు వచ్చేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళు ఈ యొక్క లొకేషన్, ఈ యొక్క వెనుకి, ఈ యొక్క జాబ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ చేస్తారు। దాంట్లో ఒకే ఒక రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాంట్లో సెలెక్ట్ అయితే కనుక మనకు ఉద్యోగం అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్। సో ఈ యొక్క వెనుకకు సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను। అక్కడ నుండి అయితే మీరు అప్లై అయితే అంటే మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు అన్నమాట। సో మరిన్ని వివరాలు వచ్చేసి నేను ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను। అక్కడ నుండి కూడా మీరు ఈ యొక్క దీనికి సంబంధించిన వివరాలు అనేది కూడా చూడవచ్చు అన్నమాట।